आविष्कार ये बोलो गणेश महाराज की जय। ये बोलो गणेश महाराज की जय। भरत माता की जय। भरत माता की जय। गणपति बप्पा मोरया। गणपति बप्पा मोरया। कुछ वर्षा जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। और हिंदू इतना गाने बाकी फोटा गाड़ी जा भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। राम लक्ष्मण जानकी जय। बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय। गंगा माता की जय। गो माता की जय। జగిత్యాల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి 700 గణేష్ మంటపాలు ఏర్పాటు చేయడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా బొంబాయిలో మరి ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. హిందువులలో ఐక్యత తీసుకురావడానికి స్వాతంత్రోద్యమంలో అందరూ ఒకే తాటిపై తేవడానికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాన్ని ఆచారంగానే ఈరోజు మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ గణేష చతుర్థి 31 నాడు ప్రారంభమైంది, అనంత చతుర్దశి నాడు పూర్తి అవుతుంది. మరి ఈ మండపంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మరి గణేష నిమజ్జన నియమాలు పాటించి అందరూ భక్తి ప్రవర్తులతోటి మరి శాంతియుతంగా నిర్వహించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల యజ్ఞం గణేష నిమజ్జనము 9వ తారీఖు అనంత చతుర్దశి అవుతుంది. ఆ రోజు మరి జగిత్యాల పట్టణంలో నిమజ్జనం చేసుకోవచ్చు. అలాగే 10వ తేదీ శుక్రవారం కూడా గణేష నిమజ్జనం చేసుకోవచ్చు. ఈ రెండు రోజులు మరి కుల సంఘాలు తర్వాత కార్యకర్తల మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. దీని ఆధారంగా మనము ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. టౌన్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. వారు 9 శుక్రవారం మరియు 10 తారీఖు శనివారం రెండు రోజులు గణేష్ నిమజ్జనం చేయడానికి నిర్ణయించడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్. గణేష్ ఉత్సవ సమితి తరఫున పట్టణ ప్రజలందరికీ కూడా జయశ్రీరామ్. గణేష్ ఉత్సవాలు అనేటువంటివి 1893లో కూడా బాలగంగాధర్ తిలక్ వీటిని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్నటువంటి స్వాతంత్రోద్యమ కాలంలో కూడా సో భరత జాతిని భరతమాతను దాస శృంఖల నుంచి విడిపించడానికి భారతీయులందరినీ కూడా సంఘటితపరచడానికి హిందూ జాతినందరినీ కూడా సంఘటితపరచడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ గణేష్ ఉత్సవాలు. సో ఈ గణేష్ ఉత్సవాలు అనేటువంటివి సో గణేష్ ఉత్సవాలు శివాజీ ఉత్సవాలు అనేటువంటివి హిందూ జాతిలో ఒక సమేతను తీసుకురావడానికి సో బ్రిటిష్ వారి నుంచి విముక్తి కల్పించడానికి ప్రారంభించబడినటువంటివి. సో ఏదైతే స్వాతంత్రోద్యమ నాయకులు వీటిని ప్రవేశపెట్టడం ఏర్పాటు చేయడం జరిగిందో ఆ స్ఫూర్తిని ఇప్పటికి కూడా కొనసాగించడం అనేటువంటిది జరగాల. సో ఏదైతే యువత కూడా ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ సో యువత ఆ లక్ష్యాలని పాటించినట్టయితేనే యువత ఆ స్ఫూర్తిని కొనసాగించినట్టయితేనే హిందూ యువత అంతా కూడా హిందూ జాతి అంతా కూడా సమైక్యమైనట్టయితేనే దేశాన్ని మనం ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా సో ఈ ఉత్సవాలు అనేటువంటివి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం లోపల నిర్వహించుకోవాలని చెప్పి యువతను జగిత్యాల పట్టణం కూడా కోరుకుంటున్నాను.